వన్డే ప్రపంచ కప్ 2023 లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ కళ్ళు కప్పిన ఓ అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చాడు. నేరుగా తన ఆరాధ్య దైవమైన విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి గట్టిగా హక్ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా అతన్ని పక్కకి నెట్టివేసే ప్రయత్నం చేశాడు. ఈ ఊహించని సంఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ సదరు అభిమానిని బయటకు లక్కెళ్లారు. దాంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. 133,000 మంది హాజరైన ఈ మ్యాచ్ కి గుజరాత్ ప్రభుత్వం సుమారు 5,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్ కి మరికొద్ది సేపట్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాబోతున్నారు. అలానే ఇతర రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరైన నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించింది గుజరాత్ ప్రభుత్వం. కానీ తన అభిమాన క్రికెటర్ ని కలుసుకునేందుకు తెగించిన సదరు అభిమాని పోలీసుల కళ్ళుగప్పి మైదానంలోకి దూసుకు వెళ్లాడు. సదరు ఫ్యాన్ ని మైదానం బయటకు తీసుకువెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పోలీసులు అతన్ని పాలస్తీనా సపోర్టర్ గా గుర్తించారు. ఏదైమైనా ఇలాంటి క్రూషియల్ మ్యాచ్ లో పటిష్టంగా ఉన్న సెక్యూరిటీ నడుమ ఇలాంటి పొరపాట్లు జరగడం ప్లేయర్లకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా ఫ్యాన్స్ కి ఆదిలోనే గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేకపోతోంది. యువ ప్లేయర్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ధాటిగాడిన రోహిత్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీ ముంగిట క్యాచ్అట్ గా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో బోల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ జడేజాతో కలిసి భారత్ ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.